సార్ స్మితా సబర్వాల్ ఐఏఎస్ ఆఫీసర్ గత కొన్ని రోజులైతే వార్తల్లో నిలిచిన పేరు అసలు తను ఇప్పుడైతే చూస్తే నూతన సంవత్సర శుభాకాంక్షలతోనే నోట్ సంథింగ్ ఏదో పెట్టేసి అయితే ట్విట్టర్లో పో చేశారు సో ఈ ఏంటి సార్ ఇది అంటే స్మితా సబర్వాల్ గారు ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఆయన పియోగా ఉండేవారు సో చాలా కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చాలా విషయాల్లో చాలా సందర్భాల్లో ఆయన తీసుకునే కీలక నిర్ణయాలు అన్నిటికీ కూడా ఆవిడ సాక్షిగా ఉన్నారు అలాగే పనిచేసేవారు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కూడా ఆ సమయంలో ఆవిడకి చాలా ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది ఆవిడ కూడా అట్లాగే చేసేవారని బయట అంటే పర్టికులర్ సెక్రటరేట్ వర్గాలు కానీ వాళ్ళు బాగానే మాట్లాడుకునేవారు మంచి వర్కర్ మంచి డెసిషన్ తీసుకునేవారు కేసీఆర్ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఉన్నప్పుడు కూడా చేదోడు వాదోడుగా ఉండేవారు అన్నట్టుగా అయితే ఎప్పుడైతే కాంగ్రెస్ గెలిచి పీఠం ఎక్కిందో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు రేవంత్ రెడ్డి గారి ప్రమాణ స్వీకారం జరిగిన సందర్భంలో ఆవిడ ఎక్కడ కూడా కనపడలేదు అంటే ఎస్పెషల్లీ ఆ రోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేసినప్పుడు ఎల్బిజీ స్టేడియంలో కానీ తర్వాత ఆ నెక్స్ట్ ఈవినింగ్ కల్లా సెక్రటేరియట్కి వెళ్ళడం ఆ నెక్స్ట్ డే కాక ఆ నెక్స్ట్ డే సెక్రటేరియట్లో అన్ని డిపార్ట్మెంట్లు హెడ్స్తో కూడా కలవడము వాళ్ళు విశ్వ చెప్తే శుభాకాంక్షలు తెలియజేయడం స్వీకరించడము సమస్యల గురించి చర్చించడము సమీక్షలు నిర్వహణలు ఇన్ని అయినప్పుడు కూడా ఆవిడ ఎక్కడా కనపడలేదు ఎందుకంటే ఆవిడ ఒకప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ముఖ్యమంత్రి పీఠంకి ముఖ్యమంత్రి చైర్కి ఆమె పర్సనల్ ఇదిగా ఉండేవారు బట్ ముఖ్యమంత్రిగా ఉన్న కేసీఆర్ గారికి కాదు కదా సో ఆ విషయంలో చాలా వరకు ఆవిడ విమర్శలు ఎదుర్కోవడం అయితే జరిగింది మనం కూడా చూసాం సోషల్ మీడియాలో కూడా చాలా వైరల్ అయింది ఎందుకు ఆవిడ ఎంత యాక్టివ్గా పార్టిసిపెంట్గా ఉంటూ ఆ గత ప్రభుత్వంలో కూడా ఎంత చక్కగా పనిచేసిన ఆవిడ ఇప్పుడు ఎందుకు కనీసం కారణం ఏంటి అంటే అధికారులు ఎస్పెషలీ సివిల్ సర్వెంట్స్ అనేవారు ఒక పార్టీకి కొమ్ము కాసే విధంగా కానీ లేదా ఒక వ్యక్తికి కొమ్ము కాసే విధంగా ఉండకూడదు కదా సో కేసీఆర్ గారికి ఫేవర్గా ఉన్నారు బట్ ముఖ్యమంత్రిగా ఉన్నారు కాబట్టి ఫేవర్గా ఉన్నారు అన్ని పనులు చక్కగా చేశారు బట్ ఇప్పుడు ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారు ఉన్నారు కాబట్టి ఇక్కడ కూడా అన్నిగా చేయాలి కదా అనే ఉద్దేశంలో అందరికీ అదే అభిప్రాయం ఉంటే ఆవిడ మాత్రం ఎక్కడ కనపడలేదు బట్ రీజన్ ఏంటనేది తెలియదు కొన్ని తర్వాత అయినా రెండు రోజుల తర్వాత అయినా వచ్చి ఇచ్చి కలబడ్డమా లేదంటే సీఎం చీఫ్ మినిస్టర్ ఆఫీస్కి సంబంధించి ఒక లెటర్ రాయడమో లేదంటే నేను రాలేకపోతున్నాను బాగోలేదో లేదని వేరే డెప్యుటేషన్ దగ్గర వేరే దగ్గరికి వెళ్ళాను లేదా లీవ్లో ఉన్నానో ఏదో ఒకటి ఉండాలి కదా సో అవి ఎక్కడ మనకు ఆ వార్తలు అయితే వినిపించలేదు మేబీ పర్సనల్ రీజన్స్ ఏమైనా అయ్యి ఉండొచ్చు బట్ అదంతా ఎట్లా అయిందంటే చినికి చినికి గాలి అసలు అసలు స్మితాసబర్బాలో గారు ఎందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఉంటేనే ఆవిడ బాగా మొగ్గు చూపి పనిచేస్తారా ఇక్కడ ఆ పీఠం మీద ఇంకెవరు కూర్చున్నా ఆవిడ సరిగ్గా చేయరా అని రకరకాలుగా కొలీగ్స్ కూడా చాలా విధంగా మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి మనం సోషల్ మీడియాలో చూసాం అయితే ఇప్పుడు మరల ఇవాళ ఆవిడ చేసిన ట్వీట్ కొత్త సంవత్సరం సందర్భంగా రీస్టార్ట్ ఆన్ రైట్ నోట్ అన్నట్టుగా అంటే మరల ప్రారంభమవుతుంది సరైన పత్రం మీద సరైన అదే సరైన మార్గంలో అన్నట్టుగా మనం టూ ట్రాన్స్లేషన్ చేస్తే కనుక అలా వస్తుంది అంటే మళ్ళీ అదే పబ్లిక్ సర్వెంట్గా మళ్ళీ ప్రభుత్వంతో కలిసి పనిచేయడానికి సిద్ధంగా ఉన్నారా సుముఖత వ్యక్తం చేస్తున్నారా లేదంటే ఇంతవరకు ముఖ్యమంత్రి కేసీఆర్ గారితో అలవాటు అయింది కాబట్టి నెక్స్ట్ రాబోయే ముఖ్యమంత్రి ఎవరు ఉంటారు ఎలా ఉంటారు వాళ్ళ ప్రవర్తన ఎలా ఉంటుంది ఆ ప్రభుత్వ విధానాలు ఎలా ఉంటాయి తెలియక ఈవిడ కొన్నాళ్ళు స్తబ్దుగా ఉండిపోయారా రీజన్ తెలియదు బట్ ఒకప్పుడు ఐఏఎస్లో కూడా టాప్ ఫోర్ టాప్ ఫైవ్ ర్యాంకులో ఉన్న ఆమె అట్లా ఆ స్థాయిలో ఉండే వ్యక్తులు అట్లాంటివి భయపడరు నాకు తెలిసి బట్ ఆవిడ ఎందుకు నచ్చలేదు అనుకున్నారో లేదంటే పర్సనల్ వాళ్ళు రాలేకపోయారో రాలేకపోవడంతో చాలా రకాలుగా వార్తలు వినిపించాయి బట్ తర్వాత మళ్ళీ కలిశారో లేకపోతే ఏంటో అంటే బట్ దీన్ని ఎలా అర్థం చేసుకోవాలంటే మళ్ళీ ప్రభుత్వంతో కలిసి పనిచేయడానికి సిద్ధంగా ఉన్నట్ట లేదంటే ఇప్పుడు మొన్న డిఎస్పి నల్లీ గారు ఉన్నారు నల్నీ గారి విషయంలో కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చొరవ చూపి అసలు ఆవిడ ఉద్యమం కోసం ఉద్యోగాన్ని పణంగా పెట్టి చేసేసారు ఆ స్థాయి వ్యక్తి అయ్యింది కూడా బట్ ఇప్పుడు ఆవిడ మరలా సేమ్ డిఎస్పిగా అదే ర్యాంకులో కానీ అదే డిపార్ట్మెంట్లో కొనసాగినప్పుడు వేరే వింగ్లో అయినా షిఫ్ట్ చేసి ఆ స్థాయి పదవిని ఇస్తే ఎలా ఉంటుందని కూడా పోలీసులతో సమీక్ష నిర్వహించి రేవంత్ రెడ్డి గారు ఆమెకి న్యాయం చేసేలాగా చూశారు దానికి కృతజ్ఞతగా ఆవిడ సెక్రటేరియట్కి వచ్చి పుష్పగుచ్చి నాలుగు రకాల పుస్తకాలు కూడా ఇచ్చి ఆమెకు శుభాకాంక్షలు చెప్పి ముఖ్యమంత్రి గారు కలిశారు నన్నీ గారు సో ఇప్పుడు ఈవిడ విషయంలో కూడా మేబీ రేవంత్ రెడ్డి గారు సమీక్షలో ఏదైనా టాపిక్లో వచ్చిండొచ్చు కొలీగ్స్ చెప్తారు కదా సార్ ఇట్లా సంథింగ్ మేడం గారు ఇబ్బందిగా ఉండే వాళ్ళు రాలేకపోయారు లేదంటే ఇంకేదో లేదు మీతో పని చేయడానికి పనిచేయడానికి ఆవిడకి ఎటువంటి ఇబ్బందులు ఏమి లేవు సార్ ఆవిడ చాలా జెన్యును అని రకరకాలుగా చెప్తారు కదా కొలీగ్స్ అలా చెప్పినప్పుడు మేబీ ఆయన కూడా అవును మరి మళ్ళీ వచ్చి జాయిన్ అవ్వనండి మళ్ళీ మన సర్వీస్ కొనసాగించవచ్చు కదా అన్నట్టుగా చెప్పు ఉండొచ్చు మేబీ అంటే రావంత్ రెడ్డి గారి యొక్క మంచి మెంటాలిటీని బేస్ చేసుకొని నేను చెప్తున్నాను ఈ మాట సో అట్లాగా వాళ్ళకు తోటి కొలీగ్స్ కానీ సుపీరియర్స్ ద్వారా కానీ ఆ ఇన్ఫర్మేషన్ ఉండొచ్చు వెళ్ళిన సందర్భంగా మరలా ఆవిడ రీజైన్ అవ్వడానికి ఆవిడ కూడా సుముఖంగా ఉన్నారు కాబట్టి మేబీ ఇటువంటి ట్వీట్ చేసి ఉండొచ్చు చేసిండర్ డిసెంబర్ సెవెంత్న ప్రమాణ స్వీకారం అయితే జరిగింది రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఆ ఇప్పుడు ఇది చూస్తే మనకు కొత్త సంవత్సరంలోకి వచ్చాము ఇంత టైం పట్టిందంటారా దగ్గర దగ్గర వన్ మంత్ టైం వన్ మంత్ ఆలోచించుకొని తను డెసిషన్ తీసుకోవడానికి వన్ మంత్ టైం పట్టిందంటే అదే అంటున్నానండి ఇప్పుడు పెద్ద వాళ్ళ విషయాలు ఎలా ఉంటాయంటే ఒక ఫైల్ మూవ్ అవ్వాలంటే చాలా టైం పట్టేస్తుంది బట్ ఇక్కడ రేవంత్ రెడ్డి గారు మెరుపు వేగంతో అన్ని సమీక్షలు సమావేశాలు ప్రజాపాలనకు సంబంధించి శరవేగంగా అన్ని చర్యలు తీసుకుంటున్నారు కాబట్టి ఇట్లా టైం పట్టింది జనరల్గా ఒక కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత కనీసం టూ త్రీ మంత్స్ అయితే కానీ కుదురుకోదు ఏది కూడా అంటే వాట్ ఈజ్ వాటు ఏంటి ఎక్కడ ఏవి పెండింగ్ ఉన్నాయి ఎక్కడ ఉన్నాయి గత ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకుంది ఇప్పుడు ఈ ప్రభుత్వం అంటే ప్రతి ఒక్కరు ఎలా అనుకుంటారంటే నా ప్రభుత్వం వచ్చాక నా మార్కు అనేది ఒకటి అక్కడ కనబడాలి రాబోయే రోజుల్లో ప్రజలు ఖచ్చితంగా అబ్బా లేదబ్బా రావంత్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఇలా జరిగింది లేదా పలానా పీవీ నరసింహరావు గారు ఉన్నప్పుడు ఇలా జరిగింది ఎన్టీఆర్ గారు ఉన్నప్పుడు ఇలా జరిగింది రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఇలా జరిగింది చంద్రబాబు గారు ఉన్నప్పుడు సైబరాబాద్ ఏర్పడింది ఇలా ఎవరికి ఒక్కొక్కరికి కొన్ని గుర్తింపులు ఉంటాయి అలాగా ప్రతి ఒక్కరు కూడా తన మార్కు పెట్టుకోవాలనుకుంటారు కదా నా మార్ నేను రాబోయే ఒక యాభై ఏళ్ళు వరకు కూడా రావంత్ రెడ్డి గారి పేరు గుర్తులు పోవాలనుకుని అలా పనిచేస్తుండొచ్చు మేబీ అందువల్ల ఏంటో మరి ఆయన అందరికీ సామాన్య ప్రజలకు కూడా చాలా దగ్గరగా వెళ్తూ మాట్లాడుతూ నిలబడే వాళ్ళ ఇబ్బందులు తెలుసుకుంటున్న వ్యక్తి ఆ ఆయన పేషీలో ఆ సెక్రటేరియట్లో ఆ సీఎంఓకి సంబంధించిన వాళ్ళు పనిచేసిన వాళ్ళని ఖచ్చితంగా ఎందుకు ఆరా తీయకుండా ఉంటారు ఆరా తీస్తారు వాట్ ఈస్ వాట్ ఏంటి ప్రాబ్లం ఏంటి ఆవిడ ఎందుకు రావట్లేదు బట్ ఆ ప్లేస్లో రావాలి లేకపోతే ఇంకెవరినైనా పంపించాలి లేదా ఒక లెటర్ అయినా పెట్టాలి కదా లేదు ఇట్లా లైక్ పెర్మిషన్ లెటర్ లాంటిది ఇన్ఫామ్ చేయాలి కదా అట్లీస్ట్ యు హ్యావ్ టు ఇన్ఫామ్ కదా అంటే అంత బాధ్యత గల ఉన్న వాళ్ళు ఖచ్చితంగా ఇన్ఫామ్ చేయాలి మేబీ చేయడానికో ఏ ఇబ్బందులు మనకు తెలియదు తెరవైన కొన్ని కొన్ని ఎట్లా ఉంటాయంటే కొన్ని చెప్పుకోలేని కూడా ఉంటాయి మేబీ అలా అయి అలా అయ్యడం అవ్వడం వల్ల ఇప్పుడు మళ్ళీ చీఫ్ సెక్రటరీ గారు కూడా ఆవిడ ఉన్నారు కాబట్టి ఆవిడ కొడు దగ్గర రిక్పండ్ చేసి ఉండొచ్చు మేబీ దానివల్ల మళ్ళీ ముఖ్యమంత్రి పేషీలు ఒకరో వచ్చే ఛాన్సెస్ ఉండొచ్చు అందుకు దాన్ని న్యూ ఇయర్తో పాటు ఈ విధంగా షేర్ చేసుకున్నారు మేబీ ఒక టూ త్రీ డేస్ ముందే తెలిసి ఉండొచ్చు బట్ న్యూ ఇయర్తో విషయస్ చెప్పినట్టు ఉంటుంది ఒకసారిగా ట్విట్టర్ ద్వారా అందరికీ పంచుకున్నట్టు కూడా ఉంటుందని ఈరోజు చెప్పి ఉండొచ్చు అంటే దాన్ని ఏమంటారు కొంతమంది సెంటిమెంట్గా ముహూర్తం కూడా ఉంటుంది కదా ఈరోజు వచ్చి నేను ఈరోజు మంచి రోజు ఈరోజు సైన్ చేస్తాను అని అలాంటివి ఉంటాయి కదా కొత్తగా జాబ్కి వెళ్ళా కానీ రీజైన్ అయ్యా కానీ అలాంటివి అలా ఉండొచ్చు అని అనుకుంటున్నాను చూద్దాం ఇంకో రెండు రోజులు పోతే వెంటనే రేవంత్ రెడ్డి పక్కన కూడా ఆవిడ చూస్తే హ్యాపీ మళ్ళీ బ్యాక్ టు పెవీల్ అన్నట్టు థ్యాంక్ యూ సో మచ్ సార్ థ్యాంక్ యూ సో ఇది అంటే రేపటి రోజున సబర్వాల్ గారు అంటే స్మిత సబర్వాల్ గారు మళ్ళీ తన బాధ్యతను స్వీకరిస్తారా లేదనేది అయితే కొన్ని రోజులైతే టైం పడుతుంది సో ఆ టైం వరకు అయితే మనం వేచి చూడాలి నమస్కారం